టిఆర్ఎస్ ఎంపీలు అందరూ కూడా నల్ల చొక్కాలు ధరించేసి ఈ పార్లమెంటు సమావేశాలు అయిపోయేదాకా శాశ్వతంగా మేము వాకౌట్ చేస్తున్నామని చెప్పి వచ్చిండ్రు పోరాటం చేస్తే మణవదీపని పోరాటం చేస్తామని చెప్పుకుంటుంది టీఆర్ఎస్ పార్టీ అంటే పార్లమెంట్ సమావేశాలు అయిపోయేంత వరకు వీళ్ళ పోరాటం కొనసాగి ఉండి ఉండాల్సిందే కదా ఎందుకు ఈ ఈరోజు నల్ల కోట్లు వేసుకొని వాకౌట్ చేసి బయటకు వచ్చిండ్రు అని అంటే వీళ్ళ హైకోర్టులో ఒక వేసిండ్రు వానకాలం వడ్లను మీరు కొనాల్సిందే అని పిల్లేస్తే దానికి ప్రభుత్వం చెప్పింది మేము జనవరి ఇరవై తారీఖులోపడ కొంటామనేసి అంటే యాసంగి ఓట్లు కూడా కొనాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం కదా అది ప్రజలకు అర్థమైపోతుంది కదా ఇంకా దాంట్లో కొట్లాడితే అందుకే ఉన్నది పార్లమెంటులో ఒకవైపు ఏం చేసిర్రు యాసంగి ఓట్లు కొనాలి యాసంగి ఓట్లు కొనాలి అని అన్నాడు ఇక్కడనే కేంద్ర ప్రభుత్వం హైకోర్టులో మేము వానకాలం ఓట్లు కొంటాం ఇరవై తారీఖు లోపల అని చెప్పింది అంటే ప్రభుత్వం బాధ్యత కాబట్టి కొంటా అని చెప్పింది రేపు కూడా ప్రభుత్వం బాధ్యత కాబట్టి కొనాల్సిందే ఇది ఎక్కడ చర్చకు వస్తుందో రేపు వాళ్ళు అట్లనే పార్లమెంట్లో కంటిన్యూస్గా పోరాటం చేస్తూ ఉంటే ఇది చర్చకు వస్తుంది కదా రైతులందరూ అడుగుతుంటారు కదా వానకాలం ఓట్లు కొంటా అనేసి హైకోర్టుకు చెప్పినావు మరి యాసంగి ఓడ్లు కూడా కొనాల్సినటువంటి బాధ్యత నీదే కదా ఇప్పుడు బాధ్యత తీసుకున్నప్పుడు నువ్వు అప్పుడు కూడా బాధ్యత నీదే అవుతుంది కదా అని ఇక్కడ సమాజంలో ప్రశ్నలు తలెత్తుతాయి వాళ్ళు చేసేటువంటి పోరాటం అంతా కూడా పార్లమెంటు డ్రామా కిందకి అనేసి ముందు జాగ్రత్త పడి ఏం ఈ ఈరోజు విత్డ్రా అయిపోయింది మొత్తం